ఫిదా సినిమాతో మళ్ళీ ఫామ్లోకి వచ్చిన వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ సినిమా తొలి ప్రేమ టైటిల్తో ముందుకొస్తున్నాడు. వెంకీ అట్లూరి అనే యువ దర్శకుడితో సినిమా తీసిన వరుణ్ తేజ్ తొలి ప్రేమపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమా అంచనాలు అందుకుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. కథ ఏంటంటే, ఎప్పుడో విడిపోయిన ప్రేమ జంట చాలా రోజుల తర్వాత కలుసుకొని ప్రేమను బతికించారా లేదా అన్నదే మెయిన్ థీమ్. లండన్లో ఉండే వరుణ్ తేజ్ తన ఫ్లాష్బ్యాక్ను గుర్తు చేసుకుంటాడు. ఇంటర్ చదివే రోజుల్లో రైల్లో ప్రయాణిస్తుండగా హీరోయిన్ రాజకన్నాను చూసి ప్రేమలో పడతాడు. చూడగానే ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ కూడా ఆదిత్యని ఇష్టపడుతుంది. ఇద్దరు మంచి ప్రేమపక్షులుగా ఉన్న సమయంలో అనుకోని పరిస్థితుల కారణంగా విడిపోతారు. ఓ చిన్న ట్విస్ట్ వల్ల మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత కలుస్తారు. ఇంతకీ ఆదిత్య వర్ష ఎందుకు విడిపోయారు, వారు మళ్ళీ కలిశారా, వారి ప్రేమ నిలబెట్టుకుంటారా అన్నది ఈ సినిమా కథ. సినిమా ఎలా ఉందంటే, ఫిదా సినిమా ఇచ్చిన దోస్తో వరుణ్ తేజ్ ఇందులో ప్రేమికుడిగా 100% పాత్రకు ప్రాణం పోశాడు. లవ్ ఫీల్ను తెరపై బాగా చూపించాడు. ఇక రాశీఖన్నా చాలా రోజుల తర్వాత మంచి పాత్రలో అద్భుతంగా చేసింది. చిలిపి చూపులు నవ్వులతో ఆకట్టుకుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు బాగా వచ్చాయి. లవ్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. మిగతా పాత్రలన్నీ సినిమా కథలో భాగంగానే వస్తుంటాయి. దీంతో ఎక్కడా సాగదీసిన ఫీలింగ్ కలగదు. మంచి ప్రేమ కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇప్పుడు వరుణ్ తేజ్ తొలి ప్రేమ కూడా మంచి ఫీల్ గుడ్ మూవీ. ఆ టైటిల్కు పూర్తి న్యాయం చేశాడు దర్శకుడు వెంకీ. ఈ సినిమాలో ఇద్దరు విడిపోయిన సందర్భం బలంగా ఉన్నా అది ఆడియన్స్ను మెప్పించేలా ఉండదు. అదొక్కటే కాస్త లోటు. ఓవరాల్గా సినిమాను చూశాక మంచి అనుభూతిని అయితే ప్రేక్షకుడు పొందేలా తీర్చిదిద్దారు. ఫిదా తరువాత వరుణ్ తేజ్కు ఈ సినిమాతో విజయం అనేది పక్కా అని చెప్పవచ్చు. కథా కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సినిమాలో రాశీఖన్నా ఎక్కువగా ఫోకస్ అయింది. కథనంతోనే బోర్ కొట్టకుండా దర్శకుడు సినిమా నడిపించారు. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా సినిమా మధురానుభూతిని యువతకు పంచుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.